మండలం సింగనగూడ గ్రామంలో ఫాక్స్ మక్కూక్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి. విలేజెస్కి నీళ్లు రావడం, జిల్లాలో ఉన్న చెరువులు నింపుకోవడం, అదే కాకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ కావడం, నీటి లభ్యత పెరగడం తోని మనకు వరి ధాన్యం ఎక్కువ కూడా జిల్లాలో పండించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా సుమార్ 5.5 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం సేకరించాల్సిన అవసరం వచ్చింది. దానిలో భాగంగా కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల డ్రైవర్ల లభ్యత లేక ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇబ్బందితోని కళ్ళలలో కొంత ప్యాడీ అంతా కూడా వరి ధాన్యం అట్లే ఉండడం, దాని తక్షణ పరిష్కార మార్గంలో ఇవాళ విస్తృతంగా అన్ని ప్యాడీ పర్చేస్ సెంటర్స్కి అధికారులందరూ కూడా సందర్శించడం, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకొని ప్రతి దగ్గర కూడా వచ్చే 2 రోజులలో ఎక్కడ కూడా ఏ ధాన్యం లేకుండా కంప్లీట్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు అనుకున్న సమయంలో లారీలు కానివ్వండి, డీసీఎం వెహికల్స్ కానివ్వండి పంపే పరిస్థితిలో లేరు కాబట్టి జిల్లా యంత్రాంగం టోటల్గా బాధ్యత తీసుకొని రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి బాధ్యత అప్పచెప్పి ఆర్డీఓలకి కూడా ప్రత్యేక బాధ్యత ఇచ్చి ప్రతి ఆర్డీఓ దగ్గర 100 డీసీఎంలు కావాల్సిన లారీలన్నీ కూడా స్టాక్ పెట్టుకొని ఏ మండలానికి ఏ ప్యాడీ పర్చేస్ సెంటర్కి వెహికల్స్ కావాలంటే కూడా అక్కడ పెట్టడం, జిల్లాలో ఉన్న మిల్లర్స్ దగ్గర కూడా ప్రతి మిల్ పాయింట్లో మిల్లర్ దగ్గర ఒక సిట్టింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం, ఆ సిట్టింగ్ ఆఫీసర్ బాధ్యత అక్కడ ఉన్న హమాలీలకు కరోనా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ కరోనా గురించి కూడా కోవిడ్ గురించి కూడా దాని బాధ్యత తీసుకుంటూ స్ప్రెడ్ కాకుండా వారి ఆరోగ్య పరిస్థితి కూడా సమీక్షించుకుంటూ ఎక్కువ మందిని వర్కర్స్ని పెట్టుకొని అన్లోడింగ్ ఫాస్ట్గా చేసే ప్రక్రియ కూడా చేసుకుంటున్నాం. జిల్లా యంత్రాంగం రానున్న వారం 10 రోజులలో పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నమై రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు 26,000 కోట్ల రూపాయలు మన యాసంగి కొరకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర పెట్టడం, రైతులకి 24 గంటలలో పేమెంట్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, వారి ఆదేశానుసారం కూడా జిల్లాలో 2 రోజుల క్రితం వరకు ప్రొక్యూర్ చేసిన ప్యాడీకి మొత్తం కూడా పేమెంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 27,000 మంది రైతుల దగ్గర ప్రొక్యూర్మెంట్ చేసుకున్నాం. లాస్ట్ 2 రోజులలో చేసిన 2,422 మందికి మాత్రం పేమెంటు బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ పడుతుంది. ఇప్పటి నుంచి జిల్లా యంత్రాంగం అందరు ఆఫీసర్లు కూడా గన్ని బ్యాగ్స్ అవసరం కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ అవసరమే కానివ్వండి, వర్ష సూచన ఉండడం వల్ల టార్పలిన్స్ అవసరమే కానివ్వండి, అది కాకుండా అన్లోడింగ్ ఫెసిలిటీసే కానివ్వండి, అవన్నిటికి కూడా వాడుతున్నాం. ఇంకొక నిర్ణయం కూడా జిల్లాలో తీసుకున్న నిర్ణయం గౌరవ మంత్రి గారు కూడా సమీక్షించడం జరిగింది. జిల్లాలో తీసుకున్న నిర్ణయం మార్కెట్ కమిటీలో ఉన్న స్థలాన్ని వాడుకుంటున్నాం. పెద్ద పెద్ద స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి, జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి అవి క్లోజ్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అవసరం ఉంటే వాడుకునే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడిదక్కడ వికేంద్రీకరణ చేసి ప్రొక్యూర్మెంట్ అనేది రైతులకు ఇబ్బంది జరగకుండా ఇమీడియట్గా తక్షణ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న 3-4 రోజుల లోపల ఏ పర్చేస్ కేంద్రంలో కూడా ఎక్కడ కూడా ప్యాడీ అంటే రైతుకు ఇబ్బంది లేకుండా వచ్చిన విధంగా పర్చేజ్ చేయడము ట్రాన్స్పోర్ట్